షేక్ అన్వర్ బాషా గారు. వీరు 500 కిలోమీటర్ల భద్రాచలం అవతల నుంచి కాలినడకను వచ్చారు. వీరు అంతకుముందు చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు నా కాల్ రెడీ పెట్టుకోవడం ద్వారా చాలా అద్భుతమైన ఆర్థికంగా అభివృద్ధి జరిగింది, చాలా మంచి జరిగింది అని వారు చాలా సంతోషంతో వారు మొక్కుకున్న విధంగా అక్కడి నుంచి ఖాళీ నడకను వచ్చారు. ఎంత దూరం, ఎన్ని రోజులు పట్టింది స్వామి? 4 రోజులు పట్టింది. అందరూ ఏమనుకుంటారంటే అదృష్టరత్నం ఓన్లీ హిందువులకే పనిచేస్తుంది అనుకుంటారు. హిందువులకి కాదు, ముస్లింస్కైనా క్రిస్టియన్స్కైనా ఇంకా తొందరగా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళు దేవుడికి దగ్గరగా ఉంటారు, కరెక్ట్గా ఉంటారు, కరెక్ట్గా చేస్తారు ప్రతిదానికి. వాళ్ళకి వాళ్ళు మంత్రం ఏమి చదవాల్సిన అవసరం లేదు. నా దగ్గర నా వీడియోలో చాలామందికి చూడండి, చాలా తొందరగా అత్యద్భుతంగా పనిచేయటము, చావు దాకా వెళ్ళినా కూడా సంవత్సరం తిరిగేలాగా వీళ్ళు భూములు ఆస్తులు బెంజి కార్లు కొనుక్కున్న వాళ్ళు నా దాదా నా వీడియోలో చూడండి, సుమారుగా 30 మంది కనిపిస్తారు మీకు. ఎప్పుడు బయలుదేరారు నడకతోటి? శనివారం బయలుదేరి ఎన్ని రోజులు పట్టింది మీకు ఇక్కడికి? శనివారం, ఆదివారం, సోమవారం మార్నింగ్ చేరుకున్నాం. 3 డేస్లో ఎన్ని కిలోమీటర్లు అంటే రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడిచారు? నాన్ స్టాప్ నైట్ పూట ఏదైనా బస్ స్టాండ్లలో కొంచెం రెస్ట్ తీసుకోవడం, తింటాం, మళ్ళీ బయలుదేరాం. ఇవాళ మంచి రోజు, ఇవాళ ఇవాళకి చేరుకోవాలని చెప్పేసి తొందరగా వచ్చేయడం. మంచి చెడ్డ అనేది లేదు మీ లైఫ్లో. ఇంకా మీరు ఏ పని చేయండి బ్రహ్మాండంగా కలిసి వస్తూనే ఉంటుంది. చెడ్డ అంతా వెళ్ళిపోతుంది, మంచి అంతా స్టార్ట్ అయిపోతుంది. అన్ని రకాలుగా సొమ్మే ఉంటుంది మీకు లోకంలో, లైఫ్లో.